Okay, today we completed that food habits after breathing, after taking breathing and matter. Plants take 8 tiny opening. What about tiny opening on the leaves? Actually, manaki leaves meeda chinna chinna tiny holes untai anamata. Already we discuss about what is that, the stomata. The tiny holes have stomata, like this is the leaf and these vines. Okay, these are all stomata, like these tiny stones called stomata. Plant అనేది ఆకు ద్వారా ఇలా స్టోమేటా అనే చిన్న హోల్స్ ద్వారా గాలి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ దెన్ యానిమల్స్ యొక్క ఎలా తీసుకుంటే, లైక్ సచ్ యాజ్ మంకీస్, లయన్స్, హార్ట్, క్యాట్, డాగ్, బ్రీత్, లంగ్స్, బ్రీత్, ఇవన్నీ కూడా యానిమల్స్ అనేవి. సచ్ యాజ్ ఇలాంటి లైక్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆల్సో టేక్ విత్ ద బ్రీతింగ్ లంగ్స్. వాట్ ఈస్ దట్? లంగ్స్. प्लांट्स अच्छे स्टोमेटा टिनी ओपनिंग द्वारा तस्कटाई. अट द सेम वे एनिमल्स वे लंग्स द्वारा तस्कटाई. अट द सेम वे गिल्स, गिल्स मीन्स फिश की ब्रीतिंग तस्कने फिश अन्ट. ओकेमा, फिश गिल्स अने पार्ट द्वारा ब्रीतिंग तस्कटन जरूर. डू यू अंडरस्टैंड व्हाट अबाउट आई एम टेलिंग हियर? ब्रीतिंग एला तस्कटाई, प्लांट्स अनेकटे, एनिमल्स अने देश द्वारा तस्कटा. प्लांट्स विल टेक अबउट टीनी ओपनिंग आन द लीव्स, दट कॉल स्टोमेटा. द एनिमल्स सेम वे, लाइक मंकी, लाइन, कैट, डॉग, ब्रीथ, ब्रीथ तस्कने विद द लंग्स, लंग्स द्वारा. एट द सेम वे ह्यूमन आलो टेक विद द लंग्स. आफ्टर गिल्स आर द टेकिंग ब्रीथ विद फिश. ओके, फिश अने गिल्स अने पार्ट द्वारा అది బ్రీత్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, యానిమల్స్ హ్యావ్ సెన్స్ ఆర్గన్స్. వీఆర్ ఆల్సో హ్యావ్ సెన్స్ ఆర్గన్స్. వాట్ ఈస్ ద సెన్స్ ఆర్గన్స్? ద పార్ట్ ఆఫ్ ద బాడీ హెల్ప్ దెమ్ టు యానిమల్స్ నో అబౌట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. యాక్చువల్లీ మనం చుట్టుపక్కల ఉన్నదాన్ని చూడటానికి కానీ, మనం తెలుసుకోవటానికి కానీ మనకు ఉపయోగపడేవి అనమాట ఈ సెన్స్ ఆర్గన్స్ అనేవి. వాట్ ఈస్ దట్? ఐస్ నోస్, టంగ్, skin, ears. These are all five are called sense organs. Animals have also having eyes, nose, tongue, skin, ears also sense organs. These five sense organs present to the animals, including that plants do not have. Plants also animals have it. Animals have. Plants do not have. Plants do not have. Okay ma? After the reproductions. Okay, after reproductions. Reproduction, most plants produce seeds. చాలా రకాల ప్లాంట్స్ ఏంటంటే సీడ్స్ ద్వారా మొలకెత్తడం జరుగుతూ ఉంటుంది, అలాగే సీడ్స్ ద్వారా గ్రో అవటం జరుగుతూ ఉంటుంది. సమ్ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ ద మదర్ ప్లాంట్. మదర్ ప్లాంట్ నుంచి కూడా కొన్ని కొన్ని పార్ట్స్, మనం కొన్ని మొక్కల్ని ఈ విధంగా కట్ చేసినప్పుడు, మనము ఈ ప్లాంట్ మొక్క ఇలా ఉంటుంది కదా, దీన్ని కట్ చేసి పెట్టినప్పుడు ఇంకొక మొక్కని ఇలా యాడ్ చేయవచ్చు. సో దట్ మదర్ ప్లాంట్ లాగా మనం అనుకుంటాం. ఇది ఒక పాత ప్లాంట్ అనుకోండి, ఈ మధ్యలో చెక్కి ఇంకొక ప్లాంట్ని యాడ్ చేసి పెట్టవచ్చు. ఓకేనా? సో అట్లా అన్ని కొన్ని రకాలుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. యానిమల్స్ సచెస్, కొన్ని యానిమల్స్ ఏమంటాయి, రీప్రొడక్షన్కి ప్లాంట్స్ ఈ విధంగా ఇస్తూ ఉంటాయి. అంటే రీప్రొడక్షన్స్ అనేవి సీడ్స్ ద్వారా రీప్రొడక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, యానిమల్స్ ఎలా రీప్రొడక్ట్ అవుతాయి? Animals giving birth to young ones. Etuvantivi such as dog, cat, elephant. Like animals giving birth to young ones. To giving birth young ones. Okay ma? యంగ్ వన్స్. హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో రీప్రొడ్యూస్. అంటే హ్యూమన్ బీయింగ్ మీన్స్ వాట్? మన లాంటి మనుషులు కూడా ఇంకొకరికి జన్మనిస్తూ ఉంటారు, అవునా? దేర్ బేబీస్, చిన్న చిన్న పసిపిల్లలకి దేర్ జన్మనిస్తూ ఉంటారు అన్నమాట. యానిమల్స్ సచ్ బర్డ్స్, ఫ్రాగ్స్ అండ్ సమ్ యానిమల్స్ హ్యావ్ సచ్ యాజ్ ఫ్రాగ్స్, బర్డ్స్, స్నేక్స్ రీప్రొడ్యూయింగ్ బై ఎగ్స్. ఇవి కొన్ని ఎగ్స్ ద్వారా వాటి యొక్క బేబీస్కి లైఫ్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. అండర్స్టాండ్?
కొన్ని ఏమో సీడ్స్ ద్వారా ప్లాంట్స్ కి రీప్రొడక్షన్ ఇస్తాయి అట్ ద సేమ్ వే యానిమల్స్ ఏమో వాటి యొక్క బర్త్ ని గివింగ్ బర్త్ ని డాగ్ క్యాట్ ఎలిఫెంట్ లైక్ యానిమల్స్ కి గివింగ్ బర్త్ ని ఇస్తూ ఉంటాయి దేర్ యంగ్ వన్స్ కి అట్ ద సచ్ఏ ప్లాంట్స్ సచ్ఏ సమ్ యానిమల్స్ ఆల్సో ఫ్రాగ్ బర్డ్స్ స్నేక్స్ సమ్ ఇలాంటి యానిమల్స్ అన్ని కూడా గుడ్లు పెట్టడం అంటే చికెన్ లైక్ కోడి లైక్ కాక్ హెన్ లైక్ ఇవి లేయింగ్ ఎగ్స్ అనమాట ఇవి గుడ్లు పెట్టే యానిమల్స్ అనమాట అండర్స్టాండ్ మా దిస్ లైక్ రీప్రొడక్షన్ ఈస్ కంప్లీటెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కొన్ని యానిమల్స్ మీద ఆధారపడతాయి అని చెప్పాను కదమ్మా ఏ విధంగా అబౌట్ వాట్ అబౌట్ యానిమల్స్ ప్లాంట్స్ గివ్ అవుట్ ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్స్ అనేవి మనకి ఆక్సిజన్ ఇస్తాయి అవునా ప్లాంట్స్ అనేవి ఆక్సిజన్ ఇస్తాయి ఎట్లాగా ఆహారం తయారు మేకింగ్ ఫుడ్ ఆహారాన్ని తయారు చేసుకునేటప్పుడు మనకి ఆక్సిజన్ని అవి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ తీసుకొని టేకింగ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ రిలీజింగ్ ఓకే రిలీజింగ్ ద ఆక్సిజన్ మనకి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఫుడ్ తయారు చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటుందంట ప్లాంట్స్ ఆల్సో ప్రొవైడ్ ఫుడ్ అండ్ షెల్టర్ టు యానిమల్స్ ప్లాంట్స్ ఏం చేస్తాయి యానిమల్స్కి ఫుడ్ అండ్ షెల్టర్ని ఏర్పాటు చేస్తాయి ఫుడ్ని ఏర్పాటు చేస్తాయి షెల్టర్ని ఏర్పాటు చేస్తాయి అవునా అట్ ద సేమ్ వే డూ ప్లాంట్స్ డిపెండ్ ఆన్ యానిమల్స్ ప్లాంట్స్ యానిమల్స్ మీద ఆధారపడతాయా ప్లాంట్స్ డిపెండ్ ఆన్ యానిమల్స్ ఎస్ ప్లాంట్స్ డిపెండ్ ఆన్ యానిమల్స్ టు ప్రొడ్యూస్ సీడ్స్ వై బికాస్ సీడ్స్ ప్లాంట్స్ ఏం చేస్తాయి సీడ్స్ ఇప్పుడు యానిమల్స్ టు ప్రొడ్యూస్ ప్లాంట్స్ ఆల్సో నీడ్ కార్బన్ డయాక్సైడ్ ప్లాంట్స్కి ఏం కావాలి కార్బన్ డయాక్సైడ్ కావాలి ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ మనకి ఆహారాన్ని తయారు చేసుకున్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ అవసరమవుతూ ఉంటుంది దానికి సో అప్పుడు ఏం చేస్తుంటే దానికి కావాల్సిన ఆహారాన్ని కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట ఎట్ ద సేమ్ వే ప్రాసెసింగ్ బ్రీతింగ్ విచ్ ద ప్లాంట్ డస్ టు మేక్ ఫుడ్ ఇన్ దిస్ నేచర్ వే బిట్వీన్ ఆల్ థింగ్స్ ఇఫ్ వి కట్ ట్రీ ఇప్పుడు మనకు చెట్లు లేవనుకోండి యాక్చువల్గా యానిమల్స్కి కానీ మనకి కానీ ఆక్సిజన్ మనకు పీల్చుకోవడానికి రాదు సో ఆక్సిజన్కి శ్వాస తీసుకున్నప్పుడు ఏమైపోతాం మనం అందరం కూడా చనిపోతూ ఉంటాం సో అందుకని చెట్లు అనేవి మనం నరకకూడదు అన్నమాట సో ఈ ప్లాంట్స్ ఏమో యానిమల్స్ మీద ఆధారపడుతుంటాయి ఎందుకని యానిమల్స్ ఏ తిన్నా తర్వాత ఫ్రూట్స్ కానీ ఫ్లవర్ ఏవైనా సరే తిన్నాక వాటి యొక్క సీడ్స్ని పడేస్తూ ఉంటాయి ఆ సీడ్స్ ద్వారా ప్లాంట్స్ అనేవి మొలకెత్తడం జరుగుతూ ఉంటుంది సో ఇవి వీటి మీద డిపెండ్ అయి ఉంటే అవి వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటాయి డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ ప్లాంట్స్ డిపెండ్ ఆన్ యానిమల్స్ యానిమల్స్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఇవి రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట అండర్స్టాండ్ గైస్ కంప్లీటెడ్ లెసన్ ఆర్ యూ రైట్ ఆన్ నోట్స్